తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గంలో పెదపూడి మాజీ ఎంపీపీ జుత్తుక సూర్యకుమారి కృష్ణ, అనపతి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను, బిక్కబోలు మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు రాయుడు రామచంద్రరావు, మాజీ ఎంపీటీసీ సూరిబాబు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనపతి మండలం కుదుకులూరు గ్రామంలో జరిగిన సంఘటనతో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని, అది పూర్తిగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారమన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రస్తావన తీసుకురావడం, తమ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మీద ఆరోపణలు చేయడం అధికార పార్టీ నాయకులకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరైతే తప్పు చేసిన అధికారి ఉన్నాడో అతను ప్రస్తుత ప్రభుత్వంలో అధికారి అని, గతంలో ఎప్పుడో రెడ్డి సుబ్రహ్మణ్యం పీఏగా పనిచేయడం వాస్తవం కానీ, ఈరోజు ప్రభుత్వంలో అధికారి అన్నది మరింత వాస్తవమన్నారు. బలహీన వర్గాలకు చెందిన నాయకుడు, పైగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం తప్పు చేసిన అధికారిని వదిలిపెట్టమని ఫోన్ చేసినట్టుగా అధికార పార్టీ నాయకులు చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అనపతి మండలానికి చెందిన అగ్రవర్ణాల నాయకులు, ఒక బలహీన వర్గానికి చెందిన నాయకునిపై ఇటువంటి నిందలు వేయడం తీవ్రమైన నేరమని మండిపడ్డారు. ఈ ఆరోపణలు చేసిన నాయకులు గాని, శాసనసభ్యులు గాని రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు నిరూపించినట్లయితే తామందరం రాజకీయాల నుంచి విరమించుకుంటామని, అదేవిధంగా రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటారని, నిరూపించకపోయినట్లయితే వారు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని సవాల్ విసిరారు. కుమ్ములాట్లో ఈరోజు ఏం చేయాలో తెలియక గతంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దగ్గర పీఏగా చేసిన వ్యక్తిని ఈరోజు ఈ సంగతి అవినీతి అధికారిగా నిరూపించడం కాకుండా, ఒక అవినీతి అధికారిగా నిరూపించడమే కాకుండా, అందులో బలహీన వర్గానికి చెందిన ఒక ఉన్నత పదవిని, రాజ్యాంగబద్ధమైన ఒక పదవిని స్వీకరించిన వ్యక్తి, అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం గారిపై అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటంటే ఆయన ఇక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే ఈ సమస్యను సృష్టించుకుని అందులో తెలుగుదేశాన్ని లాగి ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని ఇందులోకి తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఈరోజు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాడిని వదిలేయమని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి ఇక్కడ అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఇక్కడ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ మీడియాపూర్వకంగా చెప్పడం జరిగింది. వర్గాల మధ్యన జరుగుతున్న యుద్ధంగా దాన్ని బయట పెట్టుకున్నారే తప్ప, వాళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రెండు గ్రూపులు అయ్యి వాళ్ళ వ్యాపార ఇష్యూ ఎక్కడైతే బయటపడద్దని ఒకరి మీద ఒకరు ఎక్కులాట పెట్టుకుని దాన్ని బయట పెట్టుకున్నారు. ఆ విషయంలో ఏ విషయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికీ సంబంధం లేని విషయం అది. ఈరోజు అనపర్తి మండలంలో కుతుకులూరు గ్రామంలో, రామవరం గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు మద్యం ఏర్లై పారుతుంది. ఈ అనపర్తి మండలంలో మద్యం ఏర్లై పారుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎంపీటీసీలు, మొన్న జరిగిన ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఎంపీటీసీలు వీళ్ళు చేస్తున్న ఇది వల్ల ఈవేళ బయటపడి ఒక రాజ్యాంగబద్ధమైన నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద ఈ వ్యవహారం పెట్టారు. మీ ఈరోజు చెప్తున్నాం, రెడ్డి సుబ్రహ్మణ్యం గారే కానీ ఆ రోజు ఫోన్ చేసి చెప్పినట్టయితే ఎమ్మెల్యే గారికి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఆ విషయం బయట పెడితే కార్యకర్తలుగా మేము రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటామని మేము ఛాలెంజ్ చేస్తున్నాం.